ఘనత వహించబడిన ఏసయ్యకు స్తుతి స్తోత్రములు. దేవుని యొక్క ప్రియబిడ్డలైన మీకు వందనములు. మే మాసం 28వ తారీఖు దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యం ప్రసంగి 7వ అధ్యాయం 7వ వచనం. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును అని ఇందులో చెప్పబడుచు ఉన్నది. నిజం, జ్ఞాని దౌర్జన్యం చేస్తే అది అతన్ని పిచ్చివానిగా చేస్తుంది. లంచం తీసుకున్న వాడికి మతి చెడిపోతుంది. ప్రభునందు ప్రేమినటువంటి వారులారా, అందుకే ఇక్కడ వాడు బుద్ధిని కోల్పోగలుగుతాడు, వాని యొక్క మనస్సు అనేది చెడిపోతుంది అని వాక్యం స్పష్టమైనటువంటి రీతిలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ రాగలిగినట్లయితే మనకు నిర్గమకాండం 23:8లో కూడా చెప్పబడుచున్న మాట లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టిగలవానికి గురుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును అని మనకు వ్రాయబడి ఉంటున్నది. నిజమే, వాక్యాన్ని బట్టి చూడగలిగితే లంచం తీసుకోకూడదు. అలా తీసుకోవడము ద్వారా చూపగల వాణ్ణి లంచం గుడ్డివాణిగా చేస్తుంది, న్యాయవంతుల మాటలను తారుమారు కూడా చేయగలుగుతుంది. నిజమే, ప్రస్తుతం లోకములో మనము చూడగలిగినట్లయితే ఎక్కడ చూచినప్పటికీ కూడా ఈ లంచం అనేటువంటిది పెరిగిపోగలిగాది. అందుకే లోకమంతా కూడా చెడిపోయి దేవుని యొక్క దృష్టికి భ్రష్టత్వంలో ఈ రోజున నడుస్తూ ఉంటున్నది. ఏ మనుష్యుడు ఏ మనిషిని కానీ నమ్మదగటానికి అవకాశము లేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనకు కనపరచబడుచు ఉంటున్నది. అందుకే లేవీకాండం 19వ అధ్యాయం 5లో మనము చూచినప్పుడు, 15వ వచనంలో మనము చూచినప్పుడు, లేవీకాండం 19:15లో అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు అని మనకు వ్రాయబడి ఉంది. నిజమే, అన్యాయమైన తీర్పులు తీర్చకూడదు. ఎంతోమంది ఈ రోజున అన్యాయమైన తీర్పులు తీరుస్తూ దేవుని యొక్క చిత్తమును ఎంతోమంది ఈ రోజున వ్యతిరేకిస్తూ ఉంటున్నారు. బీదవాడని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయంతో మీ సాటి మానవునికి తీర్పు తీర్చాలి అని ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నది. మనుష్యుడు ఎంత అన్యాయపు తీర్పు తీర్చి పేదవాని విషయంలో పక్షపాతము చూపించి ఎంత వాడి యొక్క స్వార్థంలో ఉన్నటువంటిది లాభప్రాప్తిగా చూడగలుగుతాడో అది దేవుని యొక్క దృష్టికి పాపము అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. నిజమే, ప్రస్తుతం మానవుని యొక్క మనస్తత్వం ఎలా ఉండగలిగాదని చూడగలిగినట్లయితే పేదవాడని గొప్పవాడని అక్కడే పక్షపాతము చూపిస్తూ ఈరోజు మనుష్యుడు అనుసరిస్తూ ఉంటున్నాడు. దేవుడైతే ఆయన దృష్టిలో అందరూ సమమైనటువంటి వారే. ఎక్కడ కానీ దేవుడు
పక్షపాతం అనేది చూపలేదు. ఆయన భూమి మీద ఉండి జీవించిన జీవితం, లోకములో ఎవరు కూడా అటువంటి జీవితము జీవించి ఉండరు. ప్రజలకు మాదిరి కలిగిన జీవితం జీవించగలిగాడు. అందుకే ఆయన కలిగిన మన జీవితాలు కూడా ఆయన వలె, ఆయన వాక్యం వలె మనము జీవించడం ఎంతైనా కానీ మన జీవితానికి అది మంచిది అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే సామెతల్లోని 17వ అధ్యాయం 8వ వచన భాగములో మనము చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉన్నది. లంచము దృష్టికి మాణిక్యము వలేనుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును అని మనకు రాయబడి ఉంది. అనగా దీని యొక్క అర్థం, లంచం ఇచ్చేవాడు అది ఒక తాయిత్తులాగా పనిచేస్తుందనుకుంటాడు, ఎటు తిరిగినా తనకు అభివృద్ధి అనిపిస్తుంది. గమనించాలి, లంచం ఇవ్వాలని ప్రోత్సహించడం కాదు, తీసుకోవాలని కాదు. ఈ పతనమైన భ్రష్టలోకములో పరిస్థితులు ఎలా ఉన్నాయని వివరించడమే ఈ వాక్యంలో ఉన్నటువంటి ఉద్దేశం. న్యాయాన్ని మానవుడు తారుమారు చేస్తూ లంచాలు ఇచ్చి పుచ్చుకొనుచు అనేక మంది వ్యక్తులు ఈ రోజున భ్రష్టత్వంలో సాగిపోతూ ఉంటున్నారు. ఇటువంటి కార్యాలన్నిటినీ కూడా ఖండించడం వాక్యానుసారముగా మంచిది. అప్పుడే ఒక సరైనటువంటి క్రమశిక్షణలోనికి మనుషుడు రావడం కలుగగలుగుతుంది. బైబిల్లో, సామెతల్లో కూడా మనము చూడగలిగితే 15:27లో లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకునేవాడు బ్రతుకును అని మనకు వ్రాయబడి ఉంది. అక్రమ లాభం సంపాదించేవాడు తన ఇంటిల్లి పాదికి కడగండ్లు కలిగిస్తాడు, లంచాలంటే అసహించుకునేవాడు జీవిస్తాడు. ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థం, ఈ కడవరి రోజులలో చెప్పబడినటువంటి వాక్యం తప్పనిసరిగా మనుషుల జీవితాల్లో జరుగుచున్నది. ఎక్కడ చూచినప్పటికీ అక్రంగానే మనుషుడు సంపాదిస్తున్నాడు. ఈరోజు తన యొక్క జీవిత విధానములో మనము చూడగలిగినట్లయితే ఆ యొక్క ఇంటి వారిని అది ఎంతగానో బాధ పెట్టగలుగుతుందని కూడా వాక్యంలో చెప్పబడుతున్నది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం మనకిచ్చే హెచ్చరిక ఈ 7:7లో అన్యాయము చేయట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోతారు, లంచము పుచ్చుకునట చేత మనస్సు చెడిపోతుంది అని చాలా వివరంగా మనకు చెప్పబడుతూ ఉంటున్నది. నిజమే, జ్ఞాని దౌర్జన్యం అనేది చేయడం జరగగలిగితే అది నిజముగా వాణ్ణి పిచ్చివానిగా చేసేస్తుంది. లంచం అనేది తీసుకోగలిగితే వాని మతే చెడిపోతుంది. కాబట్టి దేవుని వాక్యానికి ఎంతోమంది ఈ రోజున విరుద్ధంగా జీవిస్తున్నారు. ఎంతోమంది ఈ రోజున దేవుని మాటను వినలేక బ్రతుకుచూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు మన జీవితాల్లో వచ్చినప్పుడు వారిని మనం ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, వారి జీవితాల్ని సరిచేయాలి. ఎప్పుడైతే ఇటువంటిది ఏమందు మనం చేయడం అనేది జరగగలుగుతుందో కొద్ది మందినైనా మనం ఒక సరైనటువంటి దైవక్రమములో నడిపించటానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన. మంచి యేసయ్య, మీ మాటకై స్తోత్రాలు. అందులో మేము నిలచి భూమి మీద మిమ్మల్ని మహిమపరిచే
జీవితం మీరు మాకు దయచేయండి. మీ మాటలు ఎక్కడ కానీ మేము వ్యర్థపరచకుండా పాటిస్తూ అనేకులు కూడా తండ్రి మీ వాక్యానుసారంగా జీవించాలని వాళ్ళని హెచ్చరిస్తూ మమ్మల్ని మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.